మనం కూర్చొని చేసే ప్రొఫెషన్ ఎక్కువ అవడం వల్ల మనకి లోయర్ బాడీ అనేది లేకపోతే టోటల్ బాడీ మొబిలిటీ తగ్గడం వల్ల మనకి నీ పెయిన్స్ అనేవి సర్వసాధారణం అయిపోయాయి. సో ఈ నీ పెయిన్స్ తగ్గడానికి మనం లోయర్ బాడీని ఎలా ప్రిపేర్ చేయాలి, అలాగే మనం ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనం బాడీ వెయిట్ పెరగడం వల్ల మన లెగ్స్ మన అప్పర్ బాడీ వెయిట్ ని బేర్ చేయకపోవడం వల్ల మనకి నీ పెయిన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే మన థై మజిల్స్ కాఫ్ మజిల్స్ వీక్ అవడం వల్ల అప్పర్ బాడీ వెయిట్ ని అవి మోయలేక మనకి నీ పెయిన్స్ అనేవి వస్తాయి. సో మనం ఇప్పుడు మన లోయర్ బాడీని మన హిప్స్ ని హ్యామ్స్ట్రింగ్స్ ని కాఫ్ మజిల్స్ ని ఎలా స్ట్రెంగ్తన్ చేయాలనే ఎక్సర్సైజెస్ చెప్తాను. అవి చూసి అవి రెగ్యులర్ గా చేయడం వల్ల మనకి లాంగ్ రన్ లో నీ పెయిన్స్ రాకుండా ఉండేలా చూసుకోవచ్చు. ఒకవేళ ఆల్రెడీ నీ పెయిన్స్ ఉంటే వాటిని ఎలా తగ్గించాలనే ఎక్సర్సైజ్లు చూద్దాం. మనం కూర్చొని ఫస్ట్ ఈ క్వాడ్ మజిల్స్ ని టైట్ చేయాలి, దీన్ని ఎలా స్ట్రెంగ్తన్ చేయాలనే చూద్దాం. ఇలా స్ట్రైట్ గా కూర్చొని మనం ఈ నీని కొంచెం లోపలికి పంపించి ఈ మజిల్ ని టైట్ చేయడం వల్ల ఈ మజిల్ యాక్టివేట్ అవుతుంది. ఇలా ఒక 10 times చేయాలి. ఇలా టైట్ చేసి హోల్డ్లో ఒక 2-3 seconds పెట్టి మళ్ళీ రిలీజ్ చేయాలి. మళ్ళీ టైట్ చేసి 2-3 seconds పెట్టి మళ్ళీ రిలీజ్ చేయాలి. ఇలా 10 times చేయడం వల్ల ఈ మజిల్ యాక్టివేట్ అవుతుంది. ఈ ఇది చాలా బేసిక్ ఎక్సర్సైజ్. ఈ టైట్ చేయడం అనే ఎక్సర్సైజ్ని బేస్ చేసుకొని నెక్స్ట్ 2-3 ఎక్సర్సైజెస్ ఉంటాయి. సో ఇది ఫస్ట్ ప్రాక్టీస్ చేసి ఇది అయ్యాక నెక్స్ట్ ఎక్సర్సైజ్కి మూవ్ అవ్వచ్చు. మనకి ఇప్పుడు ఈ క్వాడ్ మజిల్ ఎలా టైట్ చేయాలో తెలిసింది. ఇలా టైట్ చేశాక మనం ఈ లెగ్ని ఇలా పైకి ఎత్తాలి, ఇలా దించాలి. ఇది మనం ఇది టైట్గా ఉన్న పొజిషన్లోనే ఈ లెగ్ని లిఫ్ట్ చేసి దించాలి. దీనివల్ల మనకి ఈ మజిల్ టోటల్గా టైట్ అయ్యి స్ట్రెంగ్త్ ఇస్తుంది. సో ఇలా ఒక 10 times చేయాలి. స్లోగా చేయాలి, ఫాస్ట్గా చేయడం వల్ల ఎలాగ ఉపయోగం ఉండదు. ఇలాగా 10 times ఇలాగా మనం బోత్ లెగ్స్ ఈ ఎక్సర్సైజ్ చేయాలి. సో మనం ఈ 2 exercises చేశాక థర్డ్ది ఈ హిప్ మజిల్స్ ఎలా టైట్ చేయాలి అంటే ఇందాక మనం అనుకున్నట్టు ఈ మజిల్ని ఈ క్వాడ్ మజిల్స్ని టైట్ చేసి ఇలా ఈ లెగ్ని ఇలా 45 degrees యాంగిల్లో ఇలా పైకి ఎత్తాలి వెనక్కి. ఇది స్లోగా ఎత్తాలి. ఇలా ఎత్తినప్పుడు మనం ఈ మజిల్ని టైట్ పొజిషన్లోనే పెట్టి స్లోగా ఇలా ఎత్తినప్పుడు మనం ఇక్కడ ఈ మజిల్ టైట్ అవ్వడం తెలుస్తుంది. సో ఇలాగా ఒక 10 times చేయాలి. కావాలంటే వాల్ సపోర్ట్ తీసుకోవచ్చు. మనకి మజిల్స్ అన్ని టైట్ అవ్వడానికి మనం రెగ్యులర్గా చేసేది గోడ కుర్చీ. ఇది అందరికీ తెలిసే ఉంటుంది. ఇది 90 degrees కూడా ఇలా పెట్టి ఒక 10-20 seconds ఇలాగా ఓ 5 times. ఒకవేళ 10-20 seconds ఫస్ట్ కష్టమైతే యూ కెన్ స్టార్ట్ విత్ 5 seconds. దాని తర్వాత నెక్స్ట్ ఎక్సర్సైజెస్ మనం గోడ కుర్చీ వేసిన మూమెంటే జస్ట్ గోడ సపోర్ట్ లేకుండా ఎయిర్లో చేస్తాము. సో ఇలా ఒక 10 times చేయాలి. నెక్స్ట్ మనం ఇప్పుడు ఈ కాఫ్ మజిల్స్ని ఎలా స్ట్రెంగ్తన్ చేయాలని చూద్దాం. ఇలా స్టెప్స్ లాంటిది ఏదైనా ఉంటే ఇలా హైట్లో హాఫ్ నిలబడుకొని ఇలా లేచి ఇలా ఒక 10 seconds హోల్డ్ చేసి మళ్ళీ కంప్లీట్గా ఇలా డౌన్ అయ్యి ఈ మజిల్ని మొత్తం ఈ మజిల్ని మొత్తం స్ట్రెచ్ చేయాలి. ఇలా ఒక 10 times. ఇలా చేసినప్పుడు మన నీని టోటల్ స్ట్రైట్గా పెట్టకూడదు, కొంచెం యాంగిల్లో పెట్టాలి. స్ట్రైట్గా పెడితే మళ్ళీ నీ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. లైట్ ఒక 5 degrees ఆఫ్ 10 degrees యాంగిల్లో పెట్టి ఇలా చేయడం వల్ల మనం వెయిట్ అంతా మజిల్ మీద వేసి మనం మొత్తం మజిల్ని పుల్ చేసి ఎక్సర్సైజ్ ద్వారా మజిల్ని స్ట్రెచ్ చేసి యాక్టివేట్ చేసి స్ట్రెంగ్తన్ చేస్తాం. ఒపీనియన్ని నాకు తెలిసి నేను చదివినవి, నేను నేర్చుకున్నవి, నేను స్పోర్ట్స్ చేసేటప్పుడు నేర్చుకున్న ఎక్సర్సైజెస్. ఇది ఎలాంటి మెడికల్ అడ్వైస్ కాదు. ఇది జస్ట్ ఇట్స్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ మై పర్సనల్ ఒపీనియన్. మీకు ఏదైనా మెడికల్ కండిషన్ ఉంటే కన్సల్ట్ యువర్ డాక్టర్ బిఫోర్ డూయింగ్ దీస్ ఎక్సర్సైజెస్.